హాయ్ ఫ్రెండ్స్, టెక్సీవా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన చాలా సందర్భాల్లో మన మొబైల్లో ఉన్న అనవసరమైన ఫొటోస్ని డెలీట్ చేస్తుంటాం. సో కొన్ని ఇంపార్టెంట్ ఫొటోస్ని పొరపాటున డెలీట్ చేస్తుంటాం. అయితే వాటిని మళ్ళీ తిరిగి పొందలేము, చాలా బాధపడుతుంటాం, చాలా ఫ్రస్ట్రేషన్కి గురవుతుంటాం. అయితే ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు పరిచయం చేయబోయే ఒక అప్లికేషన్ ద్వారా ఈవెన్ మీరు ఒక సంవత్సరం ముందు డెలీట్ చేసిన ఫొటోస్ అయినా సరే మీరు హ్యాపీగా మీ మొబైల్ నుంచి మీరు రికవర్ చేయొచ్చు. ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదన్నమాట. సో ఫ్రెండ్స్, మరి ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తాను. అయితే నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఏ వీడియో అయినా సరే, మీరు చూసే ఎలాంటి వీడియో అయినా సరే మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం వల్ల మాకు కాస్త హెల్ప్ఫుల్గా ఉంటుంది, చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ మాకు తెలుస్తుంది నిజంగా ఏ టాపిక్ మీరు ఇష్టపడుతున్నారో, ఏ టాపిక్ మీరు ఇష్టపడటం లేదో. సో ఫ్రెండ్స్, ఇంకా డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. I want you to jump like you trying to get stuck in the air. If you feeling so late and don't care, shorty beat in the face in the mirror, up in the air. I want you to jump, 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 jump. ఫ్రెండ్స్, మనం ప్లేస్టోర్లో దీనికోసం ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేయాలి. ఈ అప్లికేషన్ పేరే డిస్క్ టిగ్గర్ ఫోటో రికవరీ అన్నమాట. సో ఇందులో మనకు అన్ని ఫొటోస్ కూడా రికవరీ చేసుకునే అవకాశం ఉందన్నమాట. సో చూసుకుంటే దీన్ని చాలామంది, దాదాపు 10 మిలియన్ పీపుల్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఓవరాల్గా చూసుకుంటే 4.1 రేటింగ్ ఉంది, మంచి కామెంట్స్ కూడా ఉన్నాయి. నేను కూడా పర్సనల్గా ట్రై చేశాను, వర్క్ అయిందనమాట. సో దానికోసం మీకు ఇవాళ ఇది పరిచయం చేయాలనేసి నేను ఆశిస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. అండ్ దీని యొక్క లింక్ను కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డైరెక్ట్ మీరు దాని నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా మనం యాప్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనం ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే. సో ఇక్కడ మీరు ఏం కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు, మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే మనకు బేసిక్ స్కాన్ నో రూట్ అని ఉంది. అంటే ఏంటంటే మనకు రూటింగ్ అవసరం లేకుండా బేసిక్గా స్కాన్ చేయొచ్చు. బట్ రూటింగ్ చేసుకుంటే మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంకా దీంట్లో చూసుకుంటే ఫుల్ స్కాన్ రూట్ రిక్వైర్డ్ అని ఉందన్నమాట. ఒకవేళ ఫుల్గా మనం స్కాన్ చేయాలంటే మన మొబైల్ రూట్ చేసి ఉండాలని చెప్తుంది. సో రూటింగ్ చేయకుండా జస్ట్ మనకు ఎంతవరకు ఫొటోస్ చూపిస్తాయో ముందు అవి మనం ట్రై చేద్దాం. ఓకే, సో దీనికోసం మనం ఇక్కడ స్టార్ట్ బేసిక్ ఫోటో స్కాన్ అని ఉంది కదా, దీన్ని మనం ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత పర్మిషన్స్ అడుగుతుంది, అలో ఇవ్వండి. అలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇది మన మొబైల్లో ఉన్న ఫొటోస్ని స్కాన్ చేయడం మొదలు పెడుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ట్యాప్ అండ్ హింట్ అని ఉంది. సో జస్ట్ అలా ట్యాప్ చేసేద్దాం. మీరు కింద చూసుకుంటే ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఫొటోస్ అన్నీ కూడా రికవర్ అవుతున్నాయి. 352, 361, 370, 382 ఈ విధంగా దాదాపు మీరు ఎన్ని ఫొటోస్ అయితే డిలీట్ చేశారో ఆ ఫొటోస్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఒక్కొక్కటిగా మీకు ఇది రికవర్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ చూడండి, నేను డిలీట్ చేసిన ఫొటోస్ అనమాట నా మొబైల్ నుంచి. సో నేనేం చేస్తానంటే ఒక ఫోటోని రీస్టోర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఉదాహరణకు ఇక్కడ చూడండి, టెక్సీవా అనేసి ఒక ఇమేజ్ ఉంది ఇక్కడ. సో ఇది డిలీట్ చేశాను అనమాట. ఈ ఫోటోని ఇప్పుడు నేను ఎలా రికవర్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మనము దీన్ని టిక్ ఇవ్వాలి. సో ఇదే కాదు, ఇంకా మీరు 2-3 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఒకటి మాత్రం నేను ఇప్పుడు రికవర్ చేస్తున్నాను. టిక్ ఇచ్చిన తర్వాత పైన చూడండి, రికవర్ అనేసి ఒక యారో ఉంది కదా, దాన్ని మీరు టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అడుగుతుంది. ఒకటి, మీరు ఏదన్నా అంటే గూగుల్ డ్రైవ్ లేదా డ్రాప్ బాక్స్లో సేవ్ చేయాలనుకుంటున్నారా, ఓకే, లేకుంటే మీ డైరెక్ట్గా మీ మొబైల్లో మీరు స్టోర్లో మీరు స్టోరేజ్లో సేవ్ చేయాలనుకుంటున్నారా, లేకుంటే ఎక్కడైనా మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్నారని మనకు 3 రకాల ఆప్షన్స్ చూపిస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఈ సెంటర్లో ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెంటర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ నేను సెటప్ చేశాను, ఆల్రెడీ మీకు అర్థం అవడం కోసం నేను మళ్ళీ చూపిస్తాను. ఈ పైన ఉన్న 3 డాట్స్ ఉన్నాయి కదా, వీటిని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు ముందు డైరెక్ట్గా లొకేషన్ చూపించేది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనేసి. సో ఇక్కడ చూడండి, మీకు ఈ విధంగా స్టోరేజ్ అనేది చూపిస్తుంది. ఈ స్టోరేజ్ పైన మీరు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇందులో డిసిఐఎం అనే ఒక ఫైల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో చూడండి, చాలా ఫోల్డర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫోల్డర్స్ అన్నమాట. మీకు ఏ ఫోల్డర్లో ఆ ఫోటో సెలెక్ట్ అవ్వాలో ఆ ఫోల్డర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను కెమెరా అనే ఫోల్డర్ని సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ చూడండి, ఈ లొకేషన్లోకి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ లొకేషన్లోకి ఇది వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి సెలెక్ట్ అన్నది కదా, సెలెక్ట్ కొట్టాను. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడ నో థ్యాంక్స్ అని కొట్టాలి. నో థ్యాంక్స్ అని కొట్టిన తర్వాత ఇప్పుడు నేను వెళ్ళి గ్యాలరీలో చూసుకుంటాను అది చేరిందో లేదో. ఓకే, గ్యాలరీ ఫొటోస్ చూడండి, ఇక్కడ మనకు ఫోటో అనేది వచ్చేసింది అనమాట ఈ విధంగా. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీ యొక్క ఫొటోస్ని మీరు సేవ్ చేసుకోవచ్చు.
ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. సో మీరు ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకు రీస్టోర్ అవుతూనే ఉన్నాయి 3,500 ఫోటోస్ దాదాపుగా. సో ఇలా మీరు ఎన్నైతే ఫొటోస్ డెలీట్ చేశారో అన్ని ఫొటోస్ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో మీరేం వరీ అవ్వకుండా హ్యాపీగా డెలీట్ అయిపోయిన ఫొటోస్ని మళ్ళీ మీరు రీస్టోర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. సో నచ్చితే మాత్రం మీరు లైక్ చేయడంలో ఎటువంటి పిసినాడుతనం చూపించకండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా మీరు షేర్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క ఫొటోస్ చాలా ఇంపార్టెంట్. ఫొటోస్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ లాంటిది అన్నమాట. సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ని నేను ప్రతిరోజు చేస్తుంటాను. సో ఫ్రెండ్స్, మిస్ అవ్వకుండా మన ఛానల్ని చూస్తుండండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన మంచి టాపిక్. మరో లేటెస్ట్ టాపిక్తో నేను ప్రతిరోజు మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ యువర్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.